समग्र प्राजेक्ट निवेदिक डीपीआर समर्पించి ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతవరకు పనులు ఆపాలని బోర్డు తరపున సభ్యుడు హెచ్కే మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల కార్యదర్శికి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇగో ఇంత క్లారిటీగా ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారి చర్యలతో ఇవాల వారికి ఆర్డర్ రావడం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి పనులను వెంటనే ఆపేయండి అని చెప్పి అందుకే కృష్ణా బోర్డు మీ ప్రాజెక్ట్ ఆపమని చెప్పినట్టే కదా. సక్రమం ఏదైతే ఎందుకు కృష్ణా బోర్డు ఆపమని చెప్తుంది? మీకు అన్ని పర్మిషన్లు ఉంటే డిపిఆర్ని ప్రజెంట్ చేయమని ఎందుకు అడుగుతుంది? పర్మిషన్లు ఎప్పుడు వస్తాయి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు వివిధ సంస్థలకు నువ్వు ఇచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే ఆ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తారు. అంటే డిపిఆర్ సబ్మిట్ చేయందే నువ్వు ప్రాజెక్టు కట్టద్దు అని కృష్ణా బోర్డు చాలా క్లియర్ గా ఇవాళ ఉత్తరం రాసిందంటే దాని అర్థం వాళ్ళు చేపడుతున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కుడి కాలువ పనులకు ఎటువంటి అనుమతులు లేవు అని అర్థం. అసలు పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు మొదలైందే మీ హయాంలో అప్పటి మీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా. 2005వ సంవత్సరంలో అప్పటికి పోతిరెడ్డిపాడు కెపాసిటీ 11,500 క్యూసెక్లు మాత్రమే. 11,500 క్యూసెక్లు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44,000 క్యూసెక్లకు వైఎస్ రాజశేఖర్ గారు పెంచారు. అంటే 4 రెట్లు. అంటే అప్పటి మటుకు 1 టీఎంసీ నీళ్లు పోయే కాలువని 4 టీఎంసీలు నీళ్లు పోయే కాలువగా 2005వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు పెంచారు. అది మీ గవర్నమెంట్. అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఇంకా ఘోరం ఏంటంటే ఆ రోజు ఆ కాలువ మొత్తం విస్తరణ అయిపోయిన తర్వాత కృష్ణానదికి కాలువని కృష్ణానదిని ఆ కాలువలోకి వదిలే సందర్భంలో అప్పటి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి మంత్రి డికే అరుణ గారు పోయి హారతులు పట్టారు. మీ కాంగ్రెస్ మంత్రి పోయి హారతులు పట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4 టీఎంసీల నీళ్ళని ఎత్తుకపోతుంటే రాయలసీమకు డికే అరుణ గారు పోయి హారతులు పట్టారు. ఇంకా దరిద్రం ఏంటంటే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు దానికి కొబ్బరికాయ కొట్టారు. వీళ్ళండి వీళ్ళ మాట్లాడేది అలా గుర్తుకు రావా ఆ రోజులు. ఇంకా ఇంకా ఇంకో గొప్ప విషయం ఏంటంటే అప్పుడు ఉన్న ఆ కాంగ్రెస్ మంత్రులు ఒకళ్ళు కొబ్బరికాయ కొట్టి ఒకళ్ళు హారతులు పడితే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు 5 టీఆర్ఎస్ మంత్రులు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు నిరసనగా ఆ రోజు మంత్రి పదవులకు రాజీనామా చేసి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. అది టీఆర్ఎస్.